नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు 7వ అధ్యాయము 12వ శ్లోకం నుంచి చదువుదాము. 11 శ్లోకాల వరకు మనం నిన్న చూసాము 7వ స్కందం 7వ అధ్యాయం. సో మనకి ఇక్కడి వరకు కూడా నారదుడు మనకి తెలియజేస్తున్నారు, మన యుధిష్ఠిరుడికి తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఎప్పుడైతే మనకి ఈ యొక్క జ్ఞానాన్నంతా బోధించారో ప్రహ్లాదుడు, అప్పుడు ప్రహ్లాదుడితో పాటు ఉన్నటువంటి సహచరులందరూ కూడా ఒక అనుమానం వచ్చింది. ఎందుకు ఏమని వచ్చింది అని అంటే, మీరు మాతో పాటే పుట్టారు, అంటే మాకు సమకాలీనులు. మేము ఎప్పుడు స్కూల్ స్టార్ట్ చేసామో మీరు కూడా అప్పుడే స్కూల్ స్టార్ట్ చేశారు. స్కూల్లో మనకు ఉన్నటువంటి అధ్యాపకులు షండ అమర్కులు. షండ అమర్కులు తప్ప మనకు బోధించినటువంటి వేరే వ్యక్తులు లేరు. కాబట్టి మేమందరం కూడా షండ అమర్కులు చెప్పినటువంటి విద్యాభ్యాసం ఏదైతే ఉందో అది మాత్రమే మేము నేర్చుకోగలిగాము, కానీ అంతకుమించింది మేము ఏమీ నేర్చుకోలేకపోయాము. కాబట్టి మేమేమి నేర్చుకున్నామో మీరు కూడా అదే నేర్చుకుని ఉండుండాల, కానీ మీరు అంతకు మించి నేర్చుకున్నారు. మాకు తెలియనటువంటి ఈ జ్ఞానం మొత్తం మీరు నేర్చుకున్నారు. అంటే దాని అర్థం బహుశా మీరు నేను నేర్చుకోవడం మేము స్కూల్లో నేర్చుకోవడానికంటే ముందే మీరు ఏమైనా నేర్చుకున్నారేమో అని అనుకోవడానికైనా, కానీ రాజమహల్లో ఒక శుద్ధ భక్తుడు ఒక వైష్ణవుడు ఎంటర్ అయ్యే అవకాశం కూడా లేదు. స్కూల్ జాయిన్ అవడానికంటే ముందు ఉన్నటువంటి సమయం, ఆ సమయంలో నువ్వు చాలా చిన్న పిల్లవాడివి. ఎవరైనా శుద్ధ భక్తులు వచ్చి బోధించినా నీకు అర్థమయ్యేటువంటి వయసు కాదు. పైగా లోపలికి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ఎలాంటి వైష్ణవుడు కూడా లోపలికి ఎంటర్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి మరి అంతకు ముందు నువ్వు నేర్చుకునే అవకాశం లేదు, మాతో పాటు కలిసి విద్యాభ్యాసం చేసే సమయంలో కూడా నువ్వు నేర్చుకునేటువంటి అవకాశం లేదు. మరి నీకు ఎలా అభ్యసించి నువ్వు ఎలా ఈ జ్ఞానం మొత్తం నేర్చుకున్నావు మాకు తెలియచేయండి అనేటువంటి విషయాన్ని ఈ బాలురందరూ కూడా అసురు బాలురందరూ కూడా అడిగారు. అడిగినప్పుడు ఇక ప్రహ్లాదుడు మాట్లాడటం మొదలుపెట్టారు. సో ప్రహ్లాదుడు ఏం చెప్తున్నారు అని అంటే, తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు మంద్రాచల పర్వతం మీద తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి సమయంలో దేవతలందరూ కూడా అసురుల యొక్క వీక్నెస్ ను చూసి అసురుల మీద ఆక్రమణ చేసి దొరికిన అసురుని దొరికినట్లు చంపేస్తున్నారు. సో అలా చంపేస్తూ చంపేస్తూ చివరికి అసురులందరూ కూడా భయపడిపోయారు. వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోలేదు దేవతలను ఓడించడానికి, అందుకనే వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు. భార్యని పిల్లలని ఇల్లుని ఆస్తిని అన్నిటినీ వదిలేసి వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని వదిలి పారిపోతున్నారు. అలా పారిపోతున్నటువంటి సమయంలో దేవతలు వాళ్ళని వెంబడించి మరీ చంపేస్తున్నారు. ఎందుకంటే హిరణ్యకశిపుడు వచ్చేసరికి అసుర సామ్రాజ్యం మొత్తం అంతమైపోవాలి. అలా అయిపోయినప్పుడు హిరణ్యకశిపుడి శక్తి తగ్గిపోతుంది. ఆ తర్వాత హిరణ్యకశిపుడు దేవతల్ని ఏమీ చేయలేరు. చాలా సంవత్సరాలుగా దేవతలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం, హిరణ్యకశిపుడు లేనటువంటి సమయం. కాబట్టి హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నటువంటి సమయాన్ని చూసుకొని ఈ పనంతా కూడా దేవతలు చేశారు. ఇదంతా అయిపోయిన తరువాత హిరణ్యకశిపుడి యొక్క రాజమహల్లోకి ఎంటర్ అయిపోయారు దేవతలు. రాజమహల్ మొత్తం కూడా ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి హిరణ్యకశిపుడి భార్యని వాళ్ళు దేవతలు తీసుకుని వెళ్తున్నారు. అప్పటికి హిరణ్యకశిపుడి భార్య గర్భంలో ప్రహ్లాదుడు ఉన్నారు నిండు నెలలు. అలా తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో నారదుడు ఎదురొచ్చారు. నారదుడు ఎదురొచ్చి ఆపటం జరిగింది. ఏం చేస్తున్నావు నువ్వు, ఒక అమాయకురాలు ఎలాంటి పాపము చేయనటువంటి హిరణ్యకశిపుడి భార్యని నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు, కాబట్టి అలా తీసుకెళ్ళకూడదు అని అంటే, అప్పుడు ఇంద్రుడు సమాధానం చెప్తున్నారు, హిరణ్యకశిపుడి భార్య యొక్క గర్భంలో ఉన్నటువంటి ఇంకొక అసురుడు ఉద్భవించబోతున్నాడు. ఆ అసురుణ్ణి నేను తీసుకున్న తర్వాత ఈమెను ఏమీ చేయకుండా ఎలాంటి ప్రమాదము గురి చేయకుండా ఈమెను మళ్ళీ మీకు అప్పచెప్తాము అని అంటారు. అప్పుడు నారదుడు అలా ఏం కాదు, ఆమె గర్భంలో ఉన్నటువంటి వాడు పెద్ద భక్తుడు మహాభాగవతుడు, ఆయన వల్ల మీకు ఎలాంటి ప్రమాదము ఉండదు అని చెప్తే, ఒక భక్తుడు చెప్పినటువంటి మాటకి అంత ప్రామాణికత ఉంది కాబట్టి నారదుడు చెప్పినటువంటి మాటలను నమ్మినటువంటి దేవతలు ఆయన యొక్క హిరణ్యకశిపుడి భార్యని నారదుడికి అప్పచెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత నారదుడు ఏం చేశారు, సో హిరణ్యకశిపుడి భార్యను తీసుకొని నారదుడు ఏం చేశారు అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈరోజు 12వ శ్లోకం.
సో తత్ ఎవరు చదువుతారు మాది రామారావు గురించి చదవండి. आप प्रभु जी हरे कृष्णा कौतान हरे कृष्ण. प्रभु जी ततो मे मातरम ऋषि समानीय निजाश्रमे. ततो मे मातरम ऋषि समानीय निजाश्रमे आश्वास्ये होष्यतां वत्से यावत्ते भर्तुरागमः. अस्पास्ये हो शतां वत्से यावत्ते भर्तुरागमः భక్త ప్రహ్లాదుడు పలక సాగను. నారదముని, నా తల్లిని తన ఆశ్రమమునకు తీసుకుని వెళ్ళి, తల్లి నీ భర్త తిరిగి వచ్చినంత వరకు నా ఆశ్రమంలోనే ఉండవచ్చును అని పలికి పూర్తి ఆశ్వాసం నొసగను. హరే ఓకే, కృష్ణ ప్రభుజీ. సో నారదముని ఆయన యొక్క తల్లిని కయాదు, ఆయన తల్లి పేరు కయాదు. సో కయాదుని తీసుకొని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళారు నారదముని ఆశ్రమానికి. నారదముని ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ పూర్తిగా ఉంటుంది, ఎందుకంటే దేవతలు ఎవరూ కూడా నారదముని ఆశ్రమం మీద దండెత్తి రారు. నారదముని శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుడి యొక్క రక్షణ నారదమునికి ఉంటుంది, కాబట్టి నారదముని ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది. కాబట్టి కయాదుని నారదుని ఆశ్రమంలో ఉంచారు. ఇక్కడ చెప్తున్నారు, సురక్షితంగా మీరు ఇక్కడ ఉండొచ్చు, నీ భర్త తిరిగి వచ్చేంత వరకు అని నారదముడు ఆమెకి ఆశ్రమం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత చూద్దాం మంగతాయర్ మాతాజీ. తతేత్య వాత్సి దేవర్షేన్ అంతికే సాకుతో భయా. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణాము. తదేచ వాసి దేవర్షేరంతికే సాకుతో భయా. యావద్ధైత్య పతిర్ఘోరా తపసో నాన్యవర్తత. ఏవ దైత్య పతిర్ఘోరా తపసాన న్యవర్తత. త్రిపాదులు వారి భావము, దేవర్షి నారదుని మాటలు ఆమోదించిన నా తల్లి దైత్యరాజగు నా తండ్రి తన కఠోరమగు తపస్సును పూర్తి చేయనంత వరకు ఎటువంటి భయము లేకుండా అతని రక్షణలో నిలిచెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. దండవత్ప్రణాము. దైత్యరాజు అయినటువంటి తన తండ్రి అంటే ఎవరు? హిరణ్యకశిపు. హిరణ్యకశిపు తపస్సు పూర్తి చేసుకుని రావడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఆయన తపస్సు పూర్తి చేసుకుని వచ్చే అంత వరకు కూడా ఆమె రక్షణ భారాన్ని నారదుడు తీసుకున్నారు. నారదుడి యొక్క రక్షణలోనే ఆయన తల్లి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నెక్స్ట్ గౌరీమాతాజీ. ఋషిం పర్యచరత్త భక్త్యా పరమయా సతీ. ఋషిం పర్యచరత్తత్ర భక్త్యా పరమయా సతి. అంతర్వత్నీ స్వగర్భస్య క్షేమాయేచ్ఛా ప్రసూతయే. అంతర్వత్నీ స్వగర్భస్య క్షేమాయేచ్ఛ ప్రసూతయే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. గర్భవతియకు నా తల్లి తన గర్భము క్షేమముగా ఉండుటను భర్త ఆగమనాంతరమే ప్రసవమును కోరుకొననదే నారదముని ఆశ్రమమున వసించి ఆ మునిని భక్తి శ్రద్ధలతో సేవించెను. ఓకే, ఇది కయాదు భాష్యం. యొక్క కోరిక. హిరణ్యకశిపుడు తిరిగి వచ్చేంత వరకు తను ప్రసవించకూడదు అనుకునేటువంటిది కయాదు యొక్క కోరిక. హిరణ్యకశిపుడు వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు సమక్షంలోనే ఆమె ప్రసవించాలి అనుకుంది. అప్పటి వరకు కూడా ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు కానీ ఆమె కానీ క్షేమంగా ఉండాలి. అందుకు నారదుని యొక్క ఆశ్రమంలో ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే నారదుని ఆశ్రమంలో ఉన్నప్పుడు స్వతహాగానే కొన్ని గుణాలు అనేటువంటివి డెవలప్ అయిపోతాయి. ఎందుకు అంటే నారదుని శుద్ధ భక్తుడు. ఈమె అసుర స్త్రీ అయినా కానీ, ఓకే, అసుర రాజు అయినటువంటి హిరణ్యకశిపుడు యొక్క భార్య అయినా కానీ, ఎప్పుడైతే ఈమె నారదుని ఆశ్రమంలోకి వచ్చిందో ఈమెలో భక్తి శ్రద్ధ అనేటువంటివి వచ్చేసాయి. అది నారదముని యొక్క గొప్పతనం. సో ఆ మునిని భక్తితో శ్రద్ధతో సేవించడం మొదలుపెట్టింది. అంటే నారదమునికి సేవలు చేస్తుంది కయాదు. చదవండి. అంటే ఒక వైష్ణవుడికి సేవ చేస్తే ఎంత లాభం ఉంటుందో చూడండి. తన పుత్రుడు పరమ వైష్ణవుడై పుట్టాడు. ఓకే చదవండి. భాష్యము. శ్రీమద్ భాగవతము 9.19.17 నందే ఇట్లు చెప్పబడినది. మాత్రా స్వస్ర దుహిత్రా వా వాణి విక్త సనో భవేద్ బలనానింద్రియ గ్రామో విద్వాంసామపి కర్షతి. పురుషుడు స్త్రీతో ఏకాంత ప్రదేశమున వసించరాదు. ఆ స్త్రీ
తల్లి సోదరి లేదా కుమార్తె అయినప్పటికీ అది తగదు. ఈ ప్రకారము పురుషుడు స్త్రీతో ఏకాంతముగా వసింపరాదని ఖచ్చితముగా నిషేధింపబడినను ప్రహ్లాదుని తల్లికి నారదముని ఆశ్రయమును కల్పించెను. ఆమె ఆ మునిని భక్తి శ్రద్ధలతో సేవించెను. దీని భావము ఆ ముని వేదాదేశములను ధిక్కరించిననియా అది ఎప్పటికీ కాదు. అటువంటి ఆదేశములు కేవలము లౌకికులైన వారికే. నారదముని అట్టి లౌకికులకు పరమైన వాడు. అతడు గొప్ప సాధుపురుషుడు, దివ్యస్థితిలో నెలకొనినవాడు. కనుక యవ్వనమున ఉన్నవాడే అయినను అతడు ఒక యువతికి ఆశ్రయమొసగి ఆమె నుండి సేవను స్వీకరించగలడు. హరిదాస ఠాగూరుకు కూడా యవ్వనవతి అయిన ఒక వేశ్యతో నడిరేయిన సంభాషింపవలసి వచ్చినను ఆమె అతని మనస్సును చెలింపచేయలేక జాలకపోయెను. పైగా ఆ మహానుభావుని కృపతో ఆమె గొప్ప భక్తురాలయ్యను. కానీ సామాన్యులు అట్టి మహోన్నత భక్తులను అనుసరించుటకు యత్నించరాదు. స్త్రీ సాంగత్యమునకు దూరముగా ఉండవలసిన నియమ నిబంధనలను వారు ఖచ్చితముగా పాటింపవలసియే ఉండును. ఎవ్వరును నారదమునిని గాని హరిదాస ఠాకురుని గాని అనుకరింపరాదు. వైష్ణవేరే క్రియాముద్ర విజ్ఞాన భుజ్య అని చెప్పబడినది. మనిషి గొప్ప విద్వాంసుడైనను వైష్ణవుని ఆచరణను అవగతము చేసుకుని జాలడని దాని భావము. అట్టి విశుద్ధ వైష్ణవుని ఎవరైనను నిర్భయముగా ఆశ్రయింపవచ్చును. కనుకనే కడిచిన శ్లోకమున దేవర్షి రంతికే సాకుతో భయ అని స్పష్టముగా తెలుపబడినది. అనగా ప్రహ్లాదుని జననీయగు కయాదువు నారదముని రక్షణలో నిర్భయముగా వసించినని భావము. అదే విధముగా నారదముని కూడా దివ్యస్థితిలో నిలిచినవాడై ఎటువంటి పతన భయము లేకుండా యవ్వనవతి అయిన స్త్రీకి ఆశ్రయమును కల్పించెను. భగవన్ మహిమలను ప్రచారము కావించుటకు విశేషముగా శక్తిని పడిసి ఉన్నట్టి నారదముని, హరిదాస ఠాగూరు వంటి ఆచార్యులు భౌతిక స్థితికి ఎన్నడూను పతనము చెందరు. కనుక ఆచార్యుని సామాన్య మానవుడని అనగా గురుషు నరమతిహి తలచుట ఖచ్చితముగా నిషేధింపబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ, థ్యాంక్స్. ఓకే, సో మనకి వేదాల ప్రకారంగా కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి. ఈ నియమ నిబంధనల ప్రకారం ఏం చెప్తుంది అంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ ఒకే ప్రదేశంలో ఉండకూడదు, ఒకే గదిలో ఉండకూడదు, ఒకే ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ ఆ స్త్రీ తల్లి అయినా, ఒకవేళ ఆ స్త్రీ చెల్లి అయినా సరే, అది వేద నియమం. ఎందుకంటే ఇంద్రియాలు చాలా వీక్, ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కాబట్టి తల్లి అయినా చెల్లి అయినా సరే ఒంటరిగా ఉండకూడదు. మరి అలాంటి కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నటువంటి వేదాల ప్రకారంగా పాటించాలి అనంటే, మరి కయాదు పరాయి స్త్రీ నారదమునికి. కొన్ని నారదముని ఏమన్నా ముసలవాడా అంటే కాదు, ఆయన ఎప్పుడు యవనంగానే ఉంటారు. మరి నారదముని లాంటి ఒక వ్యక్తి కయాదు లాంటి ఒక ఒంటరి స్త్రీని తన ఆశ్రమంలో ఉంచి ఆమెతోటి ఆయన సేవలు అందించుకుంటున్నారు. మరి ఇది ఎలా ఆలోచించాలి అనేటువంటిది మనకి అందరికీ కూడా అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని మనందరి అనుమానాన్ని క్లియర్ చేయడం కోసం మనకి నారదముని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సారీ, ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు అనంటే, నారదముని యొక్క స్థాయి భౌతిక స్థాయి కాదు. భౌతికంగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళకి ఈ యొక్క వేద నియమాలు వర్తిస్తాయి. ఎవరైతే భౌతికమైనటువంటి ప్లాట్ఫామ్లో కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ప్లాట్ఫామ్లో ఉన్నారో వాళ్ళకి ఈ నియమం వర్తించదు. ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు. అలాంటి శుద్ధ భక్తుడికి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది ఉంటుంది. పైగా నారదముని ఏం పని చేసినా కానీ ఒక ఉద్దేశం అనేటువంటిది ఉంటుంది, దాని వెనకాల కూడా భక్తి అయి ఉంటుంది. అయితే కయాదు గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాబట్టి ఒక భక్తుడికి రక్షణ ఇవ్వడము అనేటువంటిది ఒక భక్తుడైనటువంటి నారదముని యొక్క బాధ్యత. ఒక భక్తుడు ఇంకొక భక్తుడి యొక్క రక్షణ ఎప్పుడు ఇస్తూ ఉంటారు. అలానే నారదమునికి తెలిసి తెలిసి ప్రహ్లాదుని ప్రమాదంలో ఉంచడము అనేటువంటిది నారదముని యొక్క కర్తవ్యం కాదు. అలా ఉండకూడదు, అప్పుడు నారదముని తన కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వాడు కాడు. కాబట్టి నారదముని తన యొక్క బాధ్యతను కరెక్ట్గా నిర్వర్తించారు. పైగా ఆయనకి ఇంద్రియ నిగ్రహం ఎలా ఉంటుంది అనడానికి మనకి ఎగ్జాల్టెడ్ డివోటీస్ అంటే గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి భక్తులకి ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహం మనలాంటి ఒక భౌతిక స్థాయిలో ఉన్నటువంటి భక్తులతో కంపేర్ చేయడానికే లేదు. ఎందుకంటే
ఒక ఉదాహరణకి మనకి ఇక్కడ చెప్తున్నారు హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ రోజుకి 24 గంటల్లో ఏ 1 గంటలో 2 గంటలో నిద్రిస్తారు అంతే, మిగిలిన సమయం మొత్తం కూడా హరినామాన్ని జపిస్తూ ఉంటారు. అలాంటి హరినామాన్ని జపించేటువంటి హరిదాస్ ఠాకూర్ని డిస్టర్బ్ చేయాలి, ఆయన్ని ఏ విధంగా ఆయన భక్తిలోంచి బయటికి లాగాలి అని చెప్పేసి ఒక వేశ్య హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి తనకి సాంగత్యాన్ని ఇవ్వమని కోరుతుంది. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అర్ధరాత్రి కాడైనా సరే ఆ వేశ్యతో మాట్లాడారు. ఒంటరిగా ఉన్నటువంటి ఒక స్త్రీ, అందమైనటువంటి స్త్రీ, ఒకవేళ మామూలు ఒక పురుషుడితో మాట్లాడి ఆ స్త్రీ కూడా ఆ పురుషుడి యొక్క సాంగత్యాన్ని కోరుకున్నట్లయితే భౌతిక స్థాయిలో ఉన్నటువంటి ఏ పురుషుడైనా సరే పడిపోతాడు. కానీ హరిదాస్ ఠాకూర్ అలా చేయలేదు. హరిదాస్ ఠాకూర్ ఆమెను కూడా భక్తురాలుగా మార్చేశారు. అది ఒక దివ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి భక్తుల యొక్క స్థితి. అలాంటి వాళ్ళు ఒక స్త్రీతోటి ఒంటరిగా ఒక చోట ఒకే గదిలో ఉన్నా కానీ తప్పులేదు, కానీ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రం స్త్రీలతోటి ఒంటరిగా ఉండకూడదు. కాబట్టి ఈ నియమం మనకి వర్తిస్తుంది కానీ శుద్ధ భక్తులకి వర్తించదు, శుద్ధ భక్తులు అనుకునే వాళ్ళకు కూడా వర్తించదు. శుద్ధ భక్తులు ఎవరు అని అంటే నారదుడు, హరిదాస్ ఠాకూర్ లాంటి వాళ్ళు, అలాంటి ఎగ్జాల్టెడ్ డివోటీస్ మాత్రమే ఇది శాస్త్ర నియమం కాకపోయినా కానీ అది వాళ్ళకి వాళ్ళు చేసినటువంటిది నిషేధ కర్మ కాదు. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. మళ్ళీ శ్రీమాతాజీ, ఋషి కారుణికస్తస్య ప్రాధాదు భయమీశ్వరః. ఋషి కారుణికస్తస్య ప్రాధాదు భయమీశ్వరః. ధర్మస్య తత్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలం. ధర్మస్య తత్వం జ్ఞానం చ మామప్యుద్దిశ్య నిర్మలం. గర్భస్థుడై ఉన్న నాకు తన సేవలో నియుక్తురాలై ఉన్న నా జననికి నారద ముని ఉపదేశము కావించెను. దివ్య స్థితిలో నెలకొని ఉన్నందున ఆ మునివర్యుడు పతిత జీవుల ఎడ సహజముగానే పరమ కరుణ కలవాడే ధర్మమును గూర్చి తత్వమును గూర్చి నిర్మలమైన ఉపదేశము కావించెను. భాష్యం ఆ విధంగా సేవ చేస్తున్నటువంటి నా తల్లికి నారదముని ఉపదేశాలు ఇచ్చారు. ఎందుకంటే నారదముని పెద్ద గొప్ప డివోటీ కాబట్టి ఆయనకున్నటువంటి భక్తి, ఆయనకున్నటువంటి కరుణ ఏదైతే ఉందో, మామూలుగానే ఒక గొప్ప భక్తులైనటువంటి వాళ్ళకి ఇతరుల మీద కరుణా స్వభావం అనేటువంటిది ఉంటుంది. గురు కరుణ లేకుండా ఎవరు కూడా ఆధ్యాత్మికంగా పురోగమించలేరు. అలానే గురువుకి కరుణ అనేటువంటి సహజమైనటువంటి భావం. సో అలాంటి సహజమైనటువంటి కరుణతోటి నారదముని నా తల్లి మీద చూపించారు ఆ కరుణని. నా తల్లికి ఆయన ఆధ్యాత్మిక బోధనలు చేశారు. సో ఇది ఆయన చెప్తున్నటువంటిది. చదవండి మాతాజీ. భాష్యము ధర్మస్య తత్వం జ్ఞానం చ మామ బుద్ధిస్య నిర్మలం అని ఇక్కడ చెప్పబడినది. నిర్మలం అను పదము అమలమగు ధర్మమును అనగా భాగవత ధర్మమును సూచించును. సామాన్యమగు అనుష్ఠాన కర్మలు కలుషితమగు ధర్మమునకు సంబంధించినవే అయి ఉండును. వాని వలన మనిషి కేవలం ఆర్థికాభివృద్ధిని మాత్రమే సాధించగలడు. కానీ అమలమగు విశుద్ధ ధర్మమునందు భగవంతునితో గల సంబంధము నెరుగుట తద్రీతి వర్తించుట ఆ ప్రకారం మానవ జీతి మహోన్నత లక్ష్యము సాధించి భగవద్ధామమును చేరుట అను అంశములు ఇమిడి ఉండెను. మనుజుడు జీవితారంభము అనగా కౌమార ఆచార్యప్రజ్ఞ ధర్మాన్ భాగవతానిహ నుండి ఏ ప్రామాణికమగు భాగవత ధర్మ స్థితికి చేరవలనని భక్త ప్రహ్లాదుడు ఉపదేశించును. సాక్షాత్తుగా భగవంతుడు కూడా విశుద్ధ ధర్మమును సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ సర్వధర్మములు పరిత్యజించి నన్ను ఒక్కనే శరణదొచ్చుము. భగవద్గీత 18.66 బోధించను అనగా మనుజుడు తనకు భగవంతునితో గల సంబంధము నెరిగి తద్రీతి వర్తించవలసి ఉండును. ఇది ఏ భాగవత ధర్మము అనగా భక్తి యోగం. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయాత్యాసు వైరాగ్యం జ్ఞానంచ యద హైతుకం. దేవదేవుడకు శ్రీకృష్ణునికు భక్తియుత సేవను కూర్చుట ద్వారా మనుజుడు నిర్హేతుకమైన జ్ఞానమును జగత్తు పట్ల వైరాగ్యమును శీఘ్రముగా పొందగలడు. భాగవతము 1.2.7 నందు నిర్మలమగు ధర్మస్థితిలో నెలకొని ఉండుటకు మనుజుడు శ్రీకృష్ణుడు అనగా వాసుదేవుడు సంబంధముల భక్తి యోగము నిర్వహింపవలసి ఉండను. హరే కృష్ణ ప్రభుజీ. సో శ్లోకంలో మనకి నిర్మలమైనటువంటి ఉపదేశాలు చేశారు అనేటువంటి విషయం చెప్పారు. ఏం చెప్పారు అనేటువంటిది చెప్పలేదు, నిర్మలమైనటువంటి ఉపదేశాలు చేశారు అని అన్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్లో మనకి ప్రభుపాదుల వారు క్లారిటీ ఇస్తున్నారు. నిర్మలమైనటువంటి ఉపదేశం అంటే ఏంటి అంటే,
నిర్మల అంటే ఏంటి అని అంటే మలినము అవనటువంటి అని. సో మామూలుగా ఆధ్యాత్మిక బోధనలు చేసి ఉంటే ఆ ఆధ్యాత్మిక బోధనలో మలినపూరితమైనటువంటి ఆధ్యాత్మిక బోధనలు కూడా ఉంటాయి. ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఆ ఆధ్యాత్మిక ప్రసంగము ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించింది అయి ఉంటే. కానీ ఇక్కడ చెప్పింది ధర్మార్థ కామ మోక్షాల గురించి కాదు అనేటువంటి విషయం మనకి క్లారిటీ వస్తుంది ఈ యొక్క పదంతో. నిర్మలమైనటువంటి ఉపదేశము అనేటువంటి పదంతో అంటే ధర్మార్థ కామ మోక్షాల గురించి కానప్పుడు మరి చెప్పింది ఏంటి, మరి చెప్పింది ఏమిటి అని అంటే పరోధర్మం గురించి చెప్పారు. పరోధర్మము అంటే భగవంతుడి భక్తి గురించి చెప్పారు. అంటే నారదుడి ద్వారా ఖయాదు తెలుసుకున్నటువంటి ఆధ్యాత్మిక ప్రసంగం మొత్తం కూడా నిర్మలమైనటువంటి ఆధ్యాత్మిక ప్రసంగం. అందులో ధర్మార్థ కామ మోక్షాల గురించి లేదు, అందులో శుద్ధ భక్తి గురించి మాత్రమే ఉంది, శుద్ధమైనటువంటి భగవంతుడి యొక్క సేవ గురించి మాత్రమే ఉంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే శ్రీకృష్ణ భగవాను కూడా భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నారు. అంటే దాని అర్థం ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి ధర్మాలన్నింటినీ వదిలిపెట్టేసి నాకు శరణ పొందండి, అదే ఉత్తమమైనటువంటి ధర్మము అనేటువంటి విషయాన్ని చెప్పారు శ్రీకృష్ణ భగవాన్. అది మనకి ఇక్కడ తెలుస్తుంది. అలా చేయడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే మనకి జ్ఞానం వస్తుంది, మనకి జగత్తు పట్ల లౌకికమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యం కూడా వస్తుంది, అప్పుడు మనము శుద్ధభక్తి అనేటువంటిది పెరుగుతుంది. సో ఈ శ్లోకం ద్వారా మనకేం తెలుస్తుంది అని అంటే నారదముని కయాదుకి భక్తి యోగం గురించి తెలియచేశారు. నెక్స్ట్ 16 అన్నపూర్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తత్తు కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాన్ మాతు స్థిరోధతే. తత్తు కాలస్య దీర్ఘత్వాత్ స్త్రీత్వాన్ మాతు స్థిరోధతే. ఋషిణానుగృహీతం య ఋషిణానుగృహీతం మాం నాధునాప్యా జహాత్ స్మృతిః. ఋషిణానుగృహీతం మాం నాధునాప్య జహాత్ స్మృతిః. దీర్ఘకాలము గడిచినందునను స్త్రీ అయినందున మందమతి అయిన కారణమునను నా జనని ఆ ఉపదేశములనన్నింటినీ మరచినది, కానీ నారదముని అనుగ్రహము వలన నేను వాటిని మరవలేదు. భాష్యముపై చదవన ప్రభుజీ. భాష్యముపై శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదకి జయ. భగవద్గీత 9.32 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి న్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణచొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు వైశ్యులు శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. శూద్రుల కన్నను నీచులైన వారిని పాపయోనులను పదము సూచించును. స్త్రీలు పాపయోనులు కాకపోయినను మందమతులైన కారణమున కొన్నిమార్లు భక్తిని మరిచిపోయేడి అవకాశమున్నది, కానీ స్థిరచిత్తులైన వారికి మరుపు అనేది ప్రశ్న ఏం ఉదయించదు. స్త్రీలు సాధారణముగా భౌతిక భోగానురక్తులై ఉందరు కనుక భక్తి యోగోపదేశములను మరచడి అవకాశం ఉన్నది, కానీ విధి నియమములను అనుసరించి నిష్ఠగా భక్తియుత సేవలను కొనసాగించిన చో వారు కూడా భగవద్ధామమును చేరుటలో అనగా తేపి యాంతి పరాంగతిం ఎటువంటి ఆశ్చర్యము లేదనుట భగవద్వాక్యము. భగవంతుని ఆశ్రయించి నిష్ఠగా విధి నియమములను పాటించుటయే దానికి అవసరము. అంతట ఎటువంటి భేదభావము లేకుండా ఎవరైనను భగవద్ధామమును చేరగలరు. ప్రహ్లాదుని తల్లి తన గర్భమునందలి శిశువు యొక్క రక్షణమును గూర్చి, తన భర్త తిరిగి వచ్చుటను గూర్చి మిగుల చింతాగ్రస్తులై గ్రస్తురాలై ఉన్నందున నారదముని వసగిన ఉదాత్తము ఉపదేశములను గంభీరముగా గైకొనలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సహజంగానే ఎవరికైనా సరే ఏదైనా సరే ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తే వినడానికి సిద్ధంగా ఉండరు. ఒకవేళ విన్నా కానీ మనసు ఎక్కడో పెట్టి వింటారు. సో చెప్పిన దాంట్లో ఒక 10% 20% కూడా మనసులోకి వెళ్ళదు. వెళ్ళిన దాంట్లో
తత్వం ఏంటో అర్థం చేసుకోలేము. అర్థం చేసుకున్న దాన్ని ఎలా పాటించాలో మనకు తెలియదు, పాటించే మనసు కూడా మనకు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగా ఉంటాం. నారదు మనకు చాలా చెప్పారు, భక్తి యోగం గురించి ఆధ్యాత్మిక బోధనలన్నీ కూడా తెలియచేశారు. మరి ఇవన్నీ తెలియచేసినప్పుడు కయాదు మనలాంటి ఒక ప్రవృత్తి కలిగినటువంటి ఆమె, పైగా ఒక అసుర స్త్రీ కాబట్టి ఆమె విన్నా కానీ ఇంతకాలం తర్వాత ఆమె మందమతి కాబట్టి ఆమెకు గుర్తులేదు. కానీ ఆమె గర్భంలో ఉన్నటువంటి నేను మాత్రం నారదుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా విన్నాను, నారదుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్నాను అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు తెలియజేస్తున్నాడు. ఓకే, సో ఆమె ఆలోచనల్లో ఏమిటి అని అంటే, ఎప్పుడు నా భర్త తిరిగి వస్తాడు, అప్పటి వరకు నేను ఎలా క్షేమంగా ఉండాలి, అప్పటి వరకు నా గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుని ఎలా క్షేమంగా చూసుకోవాలి, ఏ విధంగా నేను ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడి మళ్ళీ తిరిగి నేను మళ్ళీ నా భర్తతో పాటు హిరణ్యకశిపుడి రాజ్యంలో ఎంటర్ అయిపోయి మళ్ళీ ఏ విధంగా నేను నా సుఖ జీవితాన్ని గడపాలి, ఇలాంటి ఆలోచనలోనే మునిగిపోయినటువంటి ఆమె నారదుడు చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక బోధనల పట్ల శ్రద్ధ అనేటువంటిది రాలేదు, అంత గంభీరంగా తీసుకోలేదు, అంత సీరియస్గా ఆమె ఆ ప్రవచనాలని గ్రహించలేదు. కానీ లోపల ఉన్నటువంటి ప్రహ్లాదుడు మాత్రం చాలా గొప్పగా మొత్తం ప్రసంగాన్ని విన్నారు, మొత్తం ప్రసంగాన్ని అర్థం చేసుకున్నారు, ఒక్క విషయాన్ని కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మర్చిపోలేదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది అప్పటికే ఇప్పటికే, ఎందుకంటే హిరణ్యకశిపుడే వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. సో ఆయన తిరిగి వచ్చే సమయం వరకు కూడా, హిరణ్యకశిపుడు తిరిగి వచ్చే సమయం వరకు కూడా ప్రహ్లాదుడు జన్మించలేదు. అంటే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినాయి కాబట్టి ఆయన తల్లి మామూలుగానే శ్రద్ధగా వినకుండా మర్చిపోయే స్వభావం కూడా ఉన్నటువంటి మనందరికీ ఎలా అయితే ఉందో అలానే ఆమెకి కూడా మర్చిపోయే స్వభావం ఉంది కాబట్టి ఆమె మర్చిపోయింది కానీ నేను మర్చిపోలేదు అని చెప్తున్నాను. నెక్స్ట్ లక్ష్మీదేవి మాతాజీ. భవతామపి భూయన్మే యది శ్రద్ధ దతే వచః. లక్ష్మీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భవతామపి భయాన్మే యది శ్రద్ధ దతే వచః. వైశారదీదీ శ్రద్ధత వైశారదీదీ శ్రద్ధాతః స్త్రీ బాలానాం చ మేయత. వైశారదీదీ శ్రద్ధాతః స్త్రీ బాలానాం చ మేయత. భక్త ప్రహ్లాదుడు పలికెను. మిత్రులారా, మీకు నా మాటలయందు శ్రద్ధ కలిగినచో బాలురైనప్పటికీ నా వలనే మీరు అశ్రద్ధ వలన తత్వమును అర్థము చేసుకొనగలరు. అశ్రద్ధ వలన తత్వమును అర్థము చేసుకొనగలరు. అదే విధముగా స్త్రీలు కూడా దివ్య జ్ఞానము నెరిగి ఆత్మానాత్మ వివేకమును బడయుదురు. భాష్యం. పరంపరానుగతముగా లభించడి జ్ఞాన విషయమున భక్త ప్రహ్లాదుని ఈ వాక్కులు అత్యంత ప్రాధాన్యమును సంతరించుకున్నవి. మాతృగర్భస్థ శిశువుగా ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు నారదముని యొక్క ప్రభావశీలమైన ఉపదేశములను విని ఏ విధముగా భక్తి యోగముచే జీవన సిద్ధిని బడయవచ్చునో ఎరిగినందున పరమశక్తి యొక్క అస్తిత్వమును పూర్చి పూర్తిగా విశ్వసించిన వాడయ్యను. ఆధ్యాత్మిక జ్ఞానం విషయమున ఇది అత్యంత ముఖ్యమైన అవగాహన అయి ఉన్నది. యస్య దేవే పరాభక్తర్యథ దేవే తథా గురౌ తస్యతే కథిత హ్యార్థ ప్రకాశంతే మహాత్మనః. భగవంతుని యందు గురుదేవుని యందు అచంచలమగు విశ్వాసము కలిగిన మహాత్ములకు వేద జ్ఞానానుసారము అప్రయత్నముగానే వెల్లడియగును. శ్వేతాశ్వర ఉపనిషత్తు 6.23. అత శ్రీకృష్ణ నామాదిన భవేద్గ్రాహ్యామింద్రియై సేవోన్ముఖేహి జిహ్వౌదౌ స్వయమేవ స్ఫురత్యదః. జడేంద్రియములతో ఎవ్వడును శ్రీకృష్ణుని యథారూపముగా తెలుసుకున్న జాలుడు భక్తులొనర్చడి ప్రేమయుత సేవకు ప్రసన్నుడై ఆ దేవదేవుడే తనను వారికి వెల్లడి కావించుకునను. భక్తిరసామృత సింధు
1.2.234. భక్త్యా మామభిజానాతి యవాస్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తి చే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. భగవద్గీత 18.55. ఇవి అన్నియును వేదోపదేశములు. మనుజుడు గురుదేవుని వాక్కుల యందు పరిపూర్ణమగు శ్రద్ధ కలిగి ఉండవలెను. అదే శ్రద్ధను అతడు దేవదేవుని యందును చూపవలెను. అప్పుడు ఆత్మ పరమాత్మల నిజమైన జ్ఞానము, ఆత్మానాత్మ భేదము అప్రయత్నముగా వెల్లడి కాగలవు. భక్త ప్రహ్లాదుడి వంటి మహాజనుని పాదపద్మములను ఆశ్రయించిన కారణమున భక్తుని హృదయ కుహరమున ఈ ఆత్మతత్వము, ఆధ్యాత్మిక జ్ఞానం వెల్లడియము. ఈ శ్లోకం నందలి భూయాత్ అను పదమునకు కలుగుగాక అని అర్థం చెప్పుకొనవచ్చును. మీరు కూడా నావలనే శ్రద్ధ కలిగిన వారే ప్రామాణికులైన వైష్ణవులుగా అగుదురుగాక అని ప్రహ్లాదుడు తన సహాధ్యాయులను దీవించను. ఎల్లరూ కృష్ణ భక్తి భావములను చేపట్టవలననియే భగవద్భక్తుడు వాంఛించును. కానీ దురదృష్టవశాత్తు జనులు పరంపరానుగతమైన గురుదేవుని వాక్కులయందు మొక్కవోని విశ్వాసమును కలిగి ఉండరు. అందువలన వారు దివ్య జ్ఞానము నెరుగుటలో అసమర్థులగుదురు. గురుదేవుడు తప్పనిసరిగా ప్రహ్లాదుని వలె ప్రామాణిక గురు పరంపరలో ఉన్నవాడు కావలను. ప్రహ్లాదుడు జ్ఞానమును నారదముని వలన బడిసియుండెను. కనుక అసురబాలురు ప్రహ్లాదుని వలన సత్యమును అంగీకరించినచో నిర్భయముగా దివ్య జ్ఞానమును పూర్తిగా నిరుగగలరు. వైశారదీ అను పద సముదాయము పరమ ప్రవీణుడైన భగవంతునికి సంబంధించిన బుద్ధిని సూచించును. ఆ దేవదేవుడు తన ప్రావీణ్యముతోనే అద్భుతమైన విశ్వములను సృష్టించినాడు. మనుజుడు ప్రవీణుడు కానిదే పరమ ప్రవీణుని యొక్క అతి ప్రావీణ్యమైన వ్యవస్థను అవగతం చేసుకున్న జాలడు. అయినను బ్రహ్మ శివుడు లక్ష్మీదేవి కుమార సంప్రదాయంలో ఏదేని సంప్రదాయంకు చెందిన ప్రామాణికుడగు గురుదేవుని ఆశ్రయించగలిగినంతటి భాగ్యవంతుడైనచో మనుజుడు ఆ విషయము నిలువగలడు. ఆ సంప్రదాయములే బ్రహ్మ సంప్రదాయము, రుద్ర సంప్రదాయము, స్త్రీ సంప్రదాయము, కుమార సంప్రదాయం అని పిలువబడుచున్నవి. సంప్రదాయ విహీనయే మాంత్రాస్తే నిష్ఫలా మత అని చెప్పబడినది. అట్టి సాంప్రదాయము నుండి గ్రహించిన భగవద్విజ్ఞానము మనుజునికి జ్ఞాన ప్రకాశమును కలిగించను. కానీ సంప్రదాయ పథము స్వీకరించనిచో భగవంతుని తెలుసుకొనుట అతనికి సాధ్యపడదు. సంప్రదాయమునందు శ్రద్ధ గలవాడై ఎవడేని భక్తితో భగవంతుని అవగతము చేసుకొనుచో పురోగమించినచో చేసుకొనుచు పురోగమించినచో సహజమగు భగవత్ ప్రేమ అతని యందు జాగృతము కాగలదు. అంతటా అతని జీవితము సఫలము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. ఓకే, సో భక్త ప్రహ్లాదుడు తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు నారదముని ద్వారా చెప్పినటువంటి సమస్తాన్ని విన్నారు, అర్థం చేసుకున్నారు, తరువాత దానిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ప్రభుపాదుల వారు ముందుగా అసలు ఇంకా ఏమన్నారు ప్రహ్లాదుడు అని అంటే, ఏ విధంగా అయితే నేను అర్థం చేసుకున్నానో ఆ విధంగానే మీరు కూడా శ్రద్ధను కలిగి ఉండి, మీరు కూడా వినండి, మీరు కూడా విన్నదాన్ని ఆచరించండి, మీరు కూడా గొప్ప భక్తులు అవుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు భక్త ప్రహ్లాద్. అయితే మనకి ప్రభుపాదుల వారు చాలా గొప్పగా ఒక తత్వాన్ని బోధిస్తున్నారు ఈ యొక్క శ్లోకం నుంచి. ప్రహ్లాదులు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి తత్వంని మనం అర్థం చేసుకుంటే మనం కూడా ఇది పాటించవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఫస్ట్ మనం వినే వాళ్ళకి, వినాల్సినటువంటి వాళ్ళకి, శిష్యుడికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏమిటి అనంటే, గురువు పట్ల నమ్మకము, గురువు పట్ల శ్రద్ధ, ఆయన చెప్పినటువంటి మాటల్ని వినాలి అనేటువంటి శ్రద్ధ. ఎప్పుడైతే ఇది ఉంటుందో అప్పుడు
మనం ఆ జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. ఏ విధంగా ప్రహ్లాదులు తన శ్రద్ధతో విన్నారు కాబట్టి నారదులు చెప్పినటువంటి మొత్తం విషయాలని చాలా గొప్పగా అర్థం చేసుకొని ఇప్పుడు ఆ జ్ఞానం మొత్తం కూడా ఇన్ని సంవత్సరాలు అయిన అయినా కానీ మర్చిపోకుండా మళ్ళీ తిరిగి మాట్లాడగలుగుతున్నారు, ఆచరించగలుగుతున్నారు. సో అది ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి ద్వారా పొందినటువంటి జ్ఞానం యొక్క ప్రభావం అలా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తున్నాము అని అంటే ప్రామాణికమైనటువంటి వ్యక్తిని వెతుక్కోవడంలో తప్పు చేస్తున్నాం. ప్రామాణికమైనటువంటి వ్యక్తి అంటే నారదుడు లాంటి వ్యక్తి, శుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి, పైగా భగవంతుడి నుంచి స్వయంగా జ్ఞానం పొందినటువంటి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళల్లో నారదుడు కూడా ఒకడు. కాబట్టి నారదుడి ద్వారా పొందినటువంటి జ్ఞానము భగవంతుడి ద్వారా పొందినటువంటి జ్ఞానమే. ఇలా నారదుడే కాకుండా అంటే నారదుడు బ్రహ్మ ద్వారా పొందారు, బ్రహ్మ కృష్ణుడి ద్వారా పొందారు. అయితే ఇలాంటి నారదుడే కాకుండా ఈ పరంపరలో ఇంకా అనేక పరంపరలు ఉన్నాయి. అయితే అన్ని పరంపరలు కూడా విచ్ఛిన్నం అవ్వకుండా కంటిన్యూ అవ్వలేదు, కానీ విచ్ఛిన్నం అవ్వకుండా ఉన్నటువంటి పరంపరలు ప్రామాణికంగా నాలుగు ఉన్నాయి. ఒకటి రుద్ర సాంప్రదాయము, లక్ష్మీ సాంప్రదాయం అంటే స్త్రీ సాంప్రదాయము, మూడు కుమార సాంప్రదాయం అంటే బ్రహ్మ సాంప్రదాయం కాకుండా. బ్రహ్మ సాంప్రదాయంలో నారదుడు ఉన్నారు, నారదుడి ద్వారా ప్రహ్లాదుడు నేర్చుకున్నారు, ప్రహ్లాదుడి ద్వారా అసురబారులు నేర్చుకుంటే వీళ్ళు కూడా ప్రామాణికమైనటువంటి బ్రహ్మ నారద సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళే అవుతారు. కాబట్టి వీళ్ళు తెలుసుకునేటువంటి జ్ఞానం ప్రామాణికమైనటువంటి అవుతుంది. అలా కాకుండా ఇతర సాంప్రదాయాల ద్వారా అయినా తెలుసుకోవచ్చు. అయితే చాలా మంది అంటారు నాకు గురువు ఉన్నారండి, నేను గురువును పొందాను, ఆ గురువు కూడా ప్రామాణికమైనటువంటి సాంప్రదాయంలో ఉన్నటువంటి వాడే, ఆ గురువు కూడా మూల గురువు బ్రహ్మే, అయితే ఆ గురువు కూడా మూల గురువు శివుడే అని అంటారు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఈ ప్రామాణికమైనటువంటి ఈ నాలుగు పరంపరలు కూడా భగవంతుడు నిరాకారము అని చెప్పవు. ఒకవేళ మనకి ఏ గురువు అయితే భగవంతుడు నిరాకారము అని చెప్తున్నారో ఆ గురువు ప్రామాణికమైనటువంటి పరంపరలో లేనటువంటి వాడు అని కన్ఫర్మ్. అలాంటి వాళ్ళు మాయావాదులు. సో మాయావాదులని భగవంతుడు కరుణించరు. ఉదాహరణకి మనకి ఒకసారి చైతన్య చరితామృతంలో వస్తుంది, చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు దర్శన వివరు ఒక ప్యూర్ డివోటి. ఎంత గొప్ప డివోటి అని అంటే ఆయన కీర్తన చేస్తూనే ఉంటారు. ఎంత కీర్తన చేస్తున్నారంటే సహజంగా చూస్తే మనకి మనం అందరం కూడా గుళ్ళోకి వెళ్తాం, కీర్తన చేసే బృందం సపరేట్గా ఉంటుంది, మనం అందరం భగవంతుడిని దర్శనం చేసుకుంటూ కీర్తన వింటూ ఉంటాం. కీర్తన చేసేవాళ్ళు కీర్తన చేస్తూ ఉంటే మనం డ్యాన్స్ చేస్తూ ఉంటాం, తర్వాత మంగళహారతి ఇస్తూ ఉంటే మనం కూడా మంగళహారతిని తీసుకుంటాం, మనందరం మంగళహారతిని అద్దుకుంటాం, తర్వాత భగవంతుడికి అర్పించిన పూలు మన దగ్గరకు వస్తాయి, మనం వాసన చూస్తాం, భగవంతుడికి అర్పించిన ప్రసాదం మన దగ్గరకు వస్తుంది, మనం తింటాం. కానీ పాపం కీర్తన చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళ దగ్గరికి రావు, వాళ్ళ దగ్గరికి వచ్చినా వాళ్ళు తినేంత సమయం ఉండదు. కీర్తన అంతా అయిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అంటే అప్పటికి కట్టలు పూసేస్తారు, వెళ్ళి ప్రసాదం తిందాము అని అంటే ప్రసాదం హాల్లో ప్రసాదం అయిపోతుంది. వాళ్ళ దగ్గరికి మంగళహారతి తీసుకుందాము అంటే మంగళహారతి తీసుకోలేరు, పువ్వులను అందుకుందాం అంటే పువ్వులు వాసన చూడలేరు. ఇలా కీర్తన చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే అట్లనే ఒక డివోటి, ప్యూర్ డివోటి ముకుంద అనేటువంటి డివోటి ఆయన చేస్తూ ఉంటే ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, చాలా కాలంగా చాలా సమయం నుంచి చేస్తూనే ఉన్నారు. అయితే అప్పుడు అక్కడికి అక్కడికి చైతన్య మహాప్రభు వచ్చారు. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు అక్కడే ఉన్నటువంటి మిగిలినటువంటి డివోటీస్లో ఒక అతను మామూలుగానే మనందరం ఎలా ఉంటాము అని అంటే మనం దర్శనం చేసుకోవడానికి ఆతృత చూపిస్తాం, భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఇతర భక్తులను కూడా అవతలికి తోసేస్తాం. కానీ శుద్ధ భక్తులు ఎలా ఉంటారు అని అంటే మనం దర్శనం చేసుకోవడం కంటే ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి భక్తులందరూ దర్శనం చేసుకున్నారా లేదా అనేటువంటి తాపత్రయంలో ఉంటారు. సో అలానే ఒక డివోటి, ఒక శుద్ధ భక్తుడు ఫలానా ముకుందు పొద్దున్నే కీర్తన చేస్తూనే ఉన్నారు, పాపం ఆయనకి మీ దర్శనం ఇవ్వండి అని చైతన్య మహాప్రభువుని అడిగితే ఆయన అంటారు నేను ఆయనకి దర్శనం ఇవ్వను అంటారు, ఆయనకి దర్శనం ఇవ్వను అని అంటారు. ఆ మాట పాపం ఆ ముకుందు కూడా వింటారు, సైడ్ ఉండి కీర్తన చేస్తూ వింటున్నారు. వెంటనే ఈ భక్తులందరికీ డౌట్ వస్తుంది, ఇంత శుద్ధ భక్తి చేస్తున్నాడు, ఆయన చేసినంత భక్తిలో మేమేం చేశాము, మేమేమీ చేయలేదు, పొద్దున్న నుంచి ఆయన చేస్తున్న కీర్తన వింటున్నాము, మాకు మీరు దర్శనం ఇచ్చారు కానీ పాపం ఆయనకి ఎందుకు దర్శనం ఇవ్వను అంటున్నారు అని అడిగితే ఆయన అంటారు ఇప్పుడు కాదు, మేము ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకి దర్శనం పొందేటువంటి అర్హత లేదు అని అంటారు. మరి ఏం చేయాలి, ఎప్పుడు దర్శనం పొందుతారు అని అంటే ఒక ఒక యుగం తర్వాత నేను ఆయనకి దర్శనం ఇస్తాను అని అంటారు. సో ఒక ఒక యుగం తర్వాత దర్శనం ఇస్తాను అని అంటే
మరి ఆ యుగం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఆ యుగం ఎన్ని ఎన్ని వేల సంవత్సరాల తర్వాతనో ఆ యుగం తర్వాత దర్శనం అవుతుంది. ఆ మాట ఆ ముకుందుని వింటాడు. విన్న వెంటనే ఆయన తన్మయత్వంతో లేచి నిలబడి డ్యాన్స్ చేస్తూ కీర్తన చేస్తూ ఉంటారు. చైతన్య మహాప్రభు నాకు దర్శనం ఇస్తా అన్నారు, ఒక యుగం తర్వాత దర్శనం ఇస్తా అన్నారు అని చెప్పేసి ఆయన చాలా ఎక్స్టసీలో తన్మయత్వాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. అయితే డౌట్ ఏంటి అంటే ఎందుకు ఆయనకి దర్శనం ఇవ్వరు, ఎందుకు ఆయనకి దర్శనం ఇవ్వరు అని అంటే అప్పుడు చైతన్య మహాప్రభుని అడుగుతారు మిగిలినటువంటి భక్తులందరూ, పాప ఆయన యుగం ఎందుకు వెయిట్ చేయాలి యుగం వరకు అంటే ఆ డివోటీకి అయితే ఆనందంగానే ఉంది కానీ విన్నటువంటి వాళ్ళందరికీ ఆనందం లేదు. ఎందుకంటే పాపం ఆయన యుగం అంతా వెయిట్ చేయాలా, ఒక యుగం పాటు వెయిట్ చేస్తే కానీ మీ మీ యొక్క దర్శనం దొరకదా అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే ఇలా అంటారో అప్పుడు అడుగుతారో అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు ఎందుకు అంటే ఆయన ఇక్కడ కీర్తన చేస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాయావాదుల చుట్టూ తిరుగుతుంటాడు, ఆయన సాంగత్యం మొత్తం మాయావాదుల సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన దర్శనం పొందేటువంటి అధికారం లేదు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఒక మాయావాదికి భగవంతుడు దర్శనం ఇవ్వరు, ఒక మాయావాది మీద భగవంతుడి యొక్క కరుణ ఉండదు, ఒక శుద్ధ భక్తుడి మీదనే ఉంటుంది. మాయావాది ప్రామాణికమైనటువంటి పరంపర కాదు అనేటువంటి విషయం ఈ యొక్క లీల బట్టి, చైతన్య మహాప్రభు యొక్క ఈ యొక్క లీలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎవరైతే మాయావాదులో వాళ్ళకి భగవంతుడు దర్శనం ఇవ్వరు, భగవంతుడి కరుణ ఉండదు వాళ్ళు అనుకుంటున్నారు, మేము గొప్ప భక్తులు అనుకుంటున్నారు కానీ భగవంతుడు అనుకోవట్లేదు వాళ్ళ గొప్ప భక్తులని, భగవంతుడికి వాళ్ళ మీద కరుణ రావడం లేదు. కాబట్టి ఈ మాయావాదులందరూ కూడా శుద్ధ భక్తులుగా మారాలి, నిరాకారవాదులందరూ కూడా సాకారవాదులుగా మారాలి, అప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క దర్శనమైనా భగవంతుడి యొక్క ప్రేమైనా భగవంతుడి యొక్క కృపైనా కానీ సాధ్యమవుతుంది, లేకపోతే అది సాధ్యం కాదు. అందుకనే మనం ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉండాలి. ఏ పరంపర అయితే భగవంతుడిని సాకార రూపంగా పూజిస్తుందో ఆ పరంపరలోనే ఉండాలి. నిరాకార బ్రహ్మంగా పూజించేటువంటి పరంపరలో మనం ఉంటే మనం భగవంతుడికి దూరం అయిపోతుంది. మాయావాదులు వాళ్ళు దూరం అవుతున్నారు, మనల్ని కూడా భగవంతుడికి దూరం చేస్తున్నారు. ఈ విషయం మనం అర్థం చేసుకోకుండా మనం మన జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం. ఇలా చేసుకోకుండా చాలా జాగ్రత్తగా సరి అయినటువంటి గురువుని ఎన్నుకోవాలి. ఏ విధంగా అయితే భక్త ప్రహ్లాదుడు చెప్తున్నాడో ఆ విధంగా, భక్త ప్రహ్లాదుడు చెప్తున్నారు నారదుడు ప్రామాణికమైనటువంటి గురువు, ఆయన ద్వారా నేను విన్నాను, నా ద్వారా మీరు వింటున్నారు, నేను ఎంత శ్రద్ధతో విన్నానో అంతే శ్రద్ధతో మీరు కూడా వినండి, నేను పొందినటువంటి భక్తిని మీరు కూడా పొందుతారు, నేను పొందినటువంటి ఈ యొక్క పరమమైనటువంటి ఆనందాన్ని మీరు కూడా పొందుతారు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు. కాబట్టి మనము సరి అయినటువంటి ప్రామాణిక సరి అయినటువంటి పరంపరని ఎంచుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. నెక్స్ట్ 17వ శ్లోకం రమ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భవతామపి భూయాన్మే యది శ్రద్ధ దతే వచః. భవతామపి భూయాన్మే యది శ్రద్ధ దతే వచః. వైశారది ధీ శ్రద్ధాతః స్త్రీ బాలానాం చ మేయతాం. జన్మాద్యా షడిమే భావ దృష్ట్యా దేహస్య నాత్మనః. ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వర మూర్తినాం. ఫలానామివ వృక్షస్య కాలేనేశ్వర మూర్తిన. వృక్షం యొక్క ఫలపుష్పములు కాలక్రమమును పుట్టుట, స్థితిని కలిగి ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనడి షడ్వికారములకు లోనగు రీతి వివిధ పరిస్థితుల్లో ఆత్మ వలన కలిగినట్టి భౌతిక శరీరము అవే మార్పులకు లోనగును, కానీ ఆత్మకు అటువంటి మార్పులు లేవు. ఓకే, ఆత్మజ్ఞానాన్ని బోధించడం మొదలు పెట్టారు ఇప్పుడు. ఇంతకుముందు శ్లోకం మనం చదువుకున్నాం, బహుశా ఆ శ్లోకాన్ని కృష్ణుడే మళ్ళీ ఒకసారి చెప్పమని అన్నారేమో, అందుకని మళ్ళీ రెండోసారి కూడా మనం చదువుకున్నాం. ఎందుకంటే ఆ శ్లోకం అంత ఇంపార్టెంట్, అది ప్రామాణికమైనటువంటి పరంపరలో లేకపోతే మనం మాయావాదుల చేతుల్లో పడతాము అనేటువంటిది, అందుకని మాయావాదుల చేతుల్లో పడకూడదని మనం రెండోసారి చదివాము ఆ శ్లోకాన్ని. ఓకే, సో ఈ శ్లోకంలో చెప్తున్నారు భౌతికమైనటువంటి వస్తువులకి మార్పులు ఉంటాయి కానీ ఆత్మకి మార్పు ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. భౌతికమైనటువంటి వస్తువులకి ఆరు రకాల మార్పులు ఉంటాయి కాలక్రమంలో. అది ఎలా ఉంటుంది? పుట్టడము, స్థితిని కలిగి ఉండడము, పెరగడము, మార్పు చెందడము, క్షీణించడము, నశించడము అనేటువంటివి ఆరు రకాల మార్పులు.
మనం ఏ వస్తువును తీసుకున్నా కానీ ఈ ఆరు రకాల మార్పులు అనేటువంటివి ఆ వస్తువులో ఉంటాయి. కానీ ఇలాంటి మార్పులు ఆత్మకి ఉండవు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ భౌతికం కాదు కాబట్టి. ఈ మార్పులన్నీ కూడా భౌతికమైనటువంటి వస్తువులకు మాత్రమే ఉంటాయి. సో ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి ఆత్మకి ఇలాంటి మార్పులు ఉండవు. చాలా భాష్యము. ఆత్మకు దేహమునకు గల భేదము ఎరుగుటకు ఈ శ్లోకం అతి ముఖ్యమైనది. భగవద్గీత 2.20 తెలుపబడినట్లు ఆత్మ నిత్యమైనది. నజాయతే మ్రియతే వా కజా వా కదాచిన్ నాయం భూత్వ భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతోమయం పురాణో నహ్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జన్మము గాని మృత్యువు గాని అది లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాణము అగునట్టి ఆత్మ దేహము చంపబడినను చంపబడదు. వికారరహితము వ్యర్థరహితమునైన ఆత్మ నిత్యమైనది. అట్టి వికారాదులు ఆ భౌతిక దేహం వలనే కలుగుచున్నవి. ఈ సందర్భమున వసగబడిన వృక్షము దాని ఫలం పుష్పములు ఉపమానము సరళమును స్పష్టమును అయి ఉన్నది. వృక్షం అనేకానేక సంవత్సరము జీవించి ఉండవచ్చును, కానీ దాని ఫలపుష్పములు ఋతు మార్పులను అనుసరించి షడ్వికారములకు లోనగుచుండును. రసాయన ప్రక్రియలచే జీవం పుట్టించవచ్చున నవీన శాస్త్రజ్ఞ మూర్ఖవాదమును సత్యంగా అంగీకరింపజాలము. అండవీర్యముల కలయిక చేతనే మానవ దేహం ఉత్పన్నమైనప్పటికీ అవి కలిసినంత మాత్రముని గర్భధారణ జరుగుటకు అవకాశము లేదు. ఆత్మ ఆ అండవీర్యముల మిశ్రమంలో చేరనిదే గర్భధారణ జరగదు. కానీ ఆత్మ ఆ మిశ్రమను ఆశ్రయించినంతట దేహము ఉత్పన్నమగుట, స్థితిని కలిగి ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనడి షడ్వికారములు కలుగుచుండును. ఋతువును బట్టి వృక్షం యొక్క ఫలపుష్పములు వచ్చిపోయినను చెట్టు మాత్రం నిలిచియే ఉండును. అదే రీతిగా ఆత్మ స్వీకరించడి నానా విధములకు దేహములు షడ్వికారములకు లోనైనప్పటికీ అది మాత్రం మార్పురహితముగా నుండును. అజోనిత్య శాశ్వతోయం పురాణో నహ్యతే హన్యమానే శరీరే. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, కానీ అది ధరించడి దేహములు మాత్రం మార్పు చెందునట్టివి. పరమాత్మ దేవదేవుడు, ఆత్మ జీవుడు అనుచు ఆత్మలు రెండు రకములుగా ఉన్నవి. వ్యక్తిగతాత్మ యందు నానా రకమ దేహ మార్పులు జరిగినట్లుగా పరమాత్మని యందు వివిధ యుగ మార్పులు జరుగుచుండును. ఈ విషయమును మధ్వాచార్యులు ఇట్లు పలికి ఉండది. షడ్వికార శరీరస్య న విష్ణు సద్గత తదధీనం శరీరంచ జ్ఞాత్వా తన్మ మతాం త్యజేచ్చేత్. దేహం ఆత్మ యొక్క బాహ్య లక్షణము కనుక ఆత్మ దేహంపై ఆధారపడి ఉండదు. పైగా దేహమే ఆత్మపై ఆధారపడి ఉన్నది. ఈ సత్యమును ఎరిగిన వాడు దేహ పోషణను గూర్చి ఎంత మాత్రం చింతించరాదు. దేహమును శాశ్వతముగా పోషించే అవకాశమే లేదు. అంతమే దేహ నిత్య సోక్త శరీరణ అని భగవద్గీత 2.18 పలికినది. భౌతిక దేహం నాశనవంతమైనది, కానీ దేహమునందుండు ఆత్మ నిత్యమైనది. విష్ణువు మరియు అతని అంశలకు జీవాత్మలు నిత్యులు. నిత్యో నిత్యానాం చేతనే చేతతానాం విష్ణు భగవానుడు పరమ నిత్యుడు. ఇక జీవులు దేవదేవుని అంశలు. బ్రహ్మాండం మొదలుకొని చిన్న చీమ వరకు గల సకల దేహములు నాశనవంతమైనవి, కానీ పరమాత్మ ఆత్మ గుణరీత్యా సమానమైనవి, మాత్రం నిత్యముగా నెలకొని ఉండును. ఈ విషయం రాబో శ్లోకంలో మరింత వివరింపబడినవి. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఓకే, సో ఆత్మకు సంబంధించినటువంటి విషయం వచ్చింది కాబట్టి మనకి ఎక్కడెక్కడ మళ్ళీ భగవద్గీతలో ఆత్మ గురించి శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడారు ఆ విషయాలను తీసుకురావడం జరిగింది. ఆత్మకి జన్మ లేదు, మృత్యువు లేదు, ఇంతకు ముందు జన్మించలేదు, భవిష్యత్తులోనూ జన్మించదు, నిత్యము శాశ్వతము పురాతనము అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ దేహం మాత్రం అలా కాదు. దేహం చంపబడినా కానీ ఆత్మ మాత్రం ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది, పురాతనమైనటువంటి ఆత్మ కాబట్టి ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. తర్వాత ఈ మార్పులు అనేటువంటివి గురించి మాట్లాడారు. ఈ మార్పులు భౌతికమైనటువంటి అన్ని షడ్వికారములు అన్నిటికీ లోనవుతాయి. కానీ ఆత్మ ఆ భౌతికమైనటువంటి వస్తువులోనే ఉన్నా కానీ, అంటే ఈ శరీరంలోనే ఉన్నా కానీ, ఈ శరీరానికి వస్తున్నటువంటి మార్పులకి ఆత్మకి ఎలాంటి సంబంధము లేదు. కాబట్టి ఆత్మ నశించదు అనేటువంటి విషయానికి ఇది కూడా ఒక ఉదాహరణ. తర్వాత ఆత్మలు రెండు రకాలుగా ఉంటాయి. ఆత్మ పరమాత్మ, ఆత్మ వ్యక్తిగతం, పరమాత్మ వ్యక్తిగతం కాదు. సో పరమాత్మ అంటే భగవంతుడే పరమాత్మగా అంటే శక్తిగా విస్తరించి మనందరితో పాటు ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది, కానీ ఈ శరీరం యొక్క మనల్ని మనము ఈ శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాము. కానీ వ్యక్తిగత ఆత్మ అలా ఐడెంటిఫై చేసుకుంటుంది, కానీ పరమాత్మ అలా ఐడెంటిఫై చేసుకోడు. అది ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి తేడా.
ఒకవేళ పరమాత్మ కూడా నేను ఈ శరీరంలో ఉన్నాను కాబట్టి ఈ శరీరమే నేను అని అనుకుంటే పరమాత్మ కూడా మనలాగనే బంధింపబడినటువంటి ఒక భౌతిక దేహంలో బంధింపబడినటువంటి ఆత్మ లాంటి ఆత్మే అవుతుంది. కానీ పరమాత్మ అలా కాదు. ఓకే, మనకి పరమాత్మకి చాలా తేడా ఉంది. అందుకనే పరమాత్మ దివ్యమైనటువంటి వాడు. పరమాత్మ ఇలాంటి భౌతికమైనటువంటి శరీరాలని ధరించినటువంటి వాడు కాదు. మనకి మనలో ఉన్నటువంటి మనకి దిశానిర్దేశం చేయడం కోసం మనతో పాటు మన చుట్టూ ఉంటున్నారు అంతే తప్ప పరమాత్మకి ఈ యొక్క భౌతిక విషయంలో బంధింపబడినటువంటి మన ఆత్మలాగా ఉన్నటువంటిది ఏం లేదు. కాకపోతే గుణరీత్యా రెండు ఒకటే. పరమాత్మ ఆత్మ రెండు శాశ్వతం, రెండు మరణం లేదు, రెండిటికి జననం లేదు, రెండు పురాతనం సనాతనం. ఆ విధంగా గుణరీత్యా ఆత్మ పరమాత్మ ఒకటే అయినా కానీ వ్యక్తిగతం ఆత్మ అయితే వ్యక్తిగతం కాదు పరమాత్మ, అది తేడా. నెక్స్ట్ సత్యవతి మాత. ఆత్మా నిత్యో వ్యయ శుద్ధ ఏక క్షేత్రజ్ఞ ఆశ్రయ. ఆత్మా నిత్యో వ్యయ శుద్ధ ఏక క్షేత్రజ్ఞ ఆశ్రయ. అవిక్రియ స్వదృగ్హేతు వ్యాపకో అసంఘ్యనావృత. అవిక్రియ స్వదృగ్హేతు వ్యాపకో అసంఘ్యనావృత. ఏతైర్ద్వాదశభిర్విద్వాన్ ఆత్మనో లక్షణై పరై. ఏతై ద్వాదశభిర్విద్వాన్ ఆత్మనో లక్షణై పరై. అహం మమేత్య సద్భావం దేహధౌ మోహజం త్యజేత్. అహం మమేత్య సద్భావం దేహాదౌ మోహజం త్యజేత్. ఆత్మ అను పదము భగవంతుడికి గాని జీవులకు గాని అన్వయించు. వారిరువురు జన్మ మృత్యులకు క్షీణతకు భౌతిక పరమశులకు పరమ కనుక ఆధ్యాత్మిక స్వరూపులై ఉన్నారు. వ్యక్తిగతులు క్షేత్రజ్ఞులు సమస్తములకు ఆధారము లేదా ఆశ్రయములైన వారు భౌతిక వికార రహితులు స్వప్రకాశులు సర్వకారణ కారణులు సర్వత్ర వ్యాపి ఉండి వారు. నాకు వాళ్లకు భౌతిక దేహంతో ఎట్టి సంబంధము లేదు కనుక వారు సదా అనావృతులైంది. ఇటు దివ్యగుణములు కలిగిన ఈ నిజమైన పండితుడు ఈ దేహమే నేను, ఈ దేహముకు సంబంధించి నాది అనే మిథ్యాభావం తప్పక విజించవలను. ఓకే, సో మనము ఆత్మ అనేటువంటి పదం గురించి మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఆత్మని ఒక్కొక్క విషయాన్ని చెప్పడం గురించి ఉపయోగిస్తారు. ఒక్కొక్కసారి మన గురించి చెప్పడానికి కూడా ఆత్మ అని చెప్తారు. ఒక్కొక్కసారి భగవంతుడి గురించి చెప్పడానికి కూడా ఆత్మ అని ఉపయోగిస్తారు. ఒక్కొక్కసారి మనసును కూడా ఆత్మ అని పిలుస్తారు. సో ఈ విధంగా ఆత్మ అనేటువంటి దానికి అనేక పదాల్లో మనకు అర్థం చెప్పొచ్చు. అయితే ఏది ఏం చెప్పినా కానీ ఆత్మ అనేటువంటి దానికి జన్మ మృత్యువులకి క్షీణతకి భౌతిక కల్మషానికి పరమైనటువంటివి అని చెప్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి మనము ఈ యొక్క భౌతిక కల్మషాలతోటి ఉన్నాం. ఎందుకంటే మనల్ని మనము ఆధ్యాత్మికము అని అనుకోవట్లేదు, మనల్ని మనము ఈ శరీరము అనుకుంటున్నాం. అదే మెయిన్ ప్రాబ్లం. మనల్ని మనం ఈ శరీరము అని అనుకోవడం వలన మనకి ఈ శరీరానికి సంబంధించినటువంటి కల్మషాలన్నీ కూడా అంటి ఉన్నాయి. ఆత్మ ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమే, ఆత్మ ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటుంది, ఆత్మ ఎప్పటికీ కూడా మనకి ఎప్పటికీ కూడా చెడిపోయేటువంటిది కాదు, నశింపబడేటువంటిది కాదు. ఇప్పుడు చూడండి, ఈ ఆత్మ ఎప్పుడు కూడా ప్యూర్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇప్పుడు మన చేతికి ఒక గోల్డ్ రింగ్ పెట్టుకున్నాం అనుకో, ఈ గోల్డ్ రింగు చేతిలోంచి జారి కింద ఉన్న మురికి నీళ్ళలో పడిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? మురికి నీళ్ళలోంచి తీసి కడుక్కొని మళ్ళీ పెట్టుకుంటాం కదా, పడేస్తాం అంతా గోల్డ్ రింగ్ విలువైన. ఎందుకు మళ్ళీ కడిగి పెట్టుకుంటాం మనము? విలువైనది అమూల్యమైనది, ప్లస్ ఆ మురికి నీళ్ళ వల్ల అదేమి మలినం అవ్వలేదు, కడిగితే దాని మురికి పోతుంది. అదే ఒకవేళ మీ చేతిలో ఉన్న ఖర్చీఫ్ పడింది అనుకోండి, కడిగి పెట్టుకుంటారా? మళ్ళీ పాడేస్తాం. అంటే ఇప్పుడు ఆత్మ కూడా అంత ప్యూర్, అంత విలువైనది, అంత ప్యూర్. ఈ శరీరంలోకి వచ్చింది కదా అని చెప్పేసి మలినం అయిపోలేదు అది, ఈ శరీరంలో వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ దాని పవిత్రత పోదు. ఏ విధంగా అయితే గోల్డ్ రింగ్కి పవిత్రత పోదు అలా,
ఈ శరీరంలో నేను అని అనుకుంటుంది, అదే ప్రాబ్లం. ఆ నేను అని కనుక అనుకోకపోతే, ఈ శరీరాన్ని నేను అని కనుక అనుకోకపోతే, ఈ యొక్క భావన కనుక త్యజించేసినట్లయితే, అప్పుడు ఆ ఆత్మ ఇక ఈ మురికిలో ఉండాల్సిన అవసరం లేదు, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోవచ్చు. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు, ఆత్మ యొక్క పవిత్రత గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో నేను నాది, ఈ దేహము నేను, ఈ దేహానికి సంబంధించినది నాది అనుకునేటువంటి భావాన్ని త్యజించడం అనేటువంటిది ఇంపార్టెంట్ అని ప్రహ్లాద్ ఇక్కడ తెలియజేస్తున్నారు. జీవులందరిన అంశాలు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.7 యందు స్పష్టంగా పలికి ఉన్నారు. కనుక జీవులందరిలోనూ పరమనిత్యుడు అధ్యక్షుడైన దేవదేవునితో ఆ జీవులందరూ గుణరీత్యా సమానై ఉన్నారు. నిత్యో నిత్యానం చేతనశ్చేతనానం అని వేదంలో చెప్పబడినది. అనగా భగవంతుడు పరమనిత్యుడు, అధీనులైన జీవులకు అధ్యక్షుడు. జీవులు భగవదంశలు కనుక వారి గుణములు భగవద్గుణములకు భిన్నమైనవి కావు. సముద్రం నీటి నీటి బిందువు సముద్రంలోని సమస్త రసాయనాలను కలిగి ఉన్నట్లుగా జీవులందరూ భగవంతుని లక్షణములే కలిగి ఉన్నారు. ఈ విధంగా ఇచ్చిన గుణరీతి ఏకత్వము పరమాణరీతి భిన్నత్వము నెలకొనినది. భగవత్ సద్గుణముల నీయును సూక్ష్మ పరిమాణంలో జీవులు ఎందున్న కారణమున మచ్చు వంటి జీవుని అవగాహన చేసుకునేట ద్వారా మనుషుడు దేవదేవుని తెలుసుకోగలడు. ఈ ప్రకారము ఏకత్వమున్నను భగవంతుడు మహోన్నతుడు కాగా జీవులు అల్పులై ఉన్నారు. అణోరణీయాన్ మహతో మహని మహీయాన్ కఠోపనిషత్తు 1.2.20 ఎందు జీవులు పరమాణుకరణ సూక్ష్మమైన వారు అని భగవంతుడు ఘనమైన దానికన్నా ఘనుడు. ఆకాశం అప్రమేయమైనది కనుక మన భావన అది అత్యంత ఘనమైనది. కానీ భగవంతుడు ఆకాశం కన్నా ఘనమైన వాడు. అదేవిధంగా వెంట్రుక కొనలో 10,000 వంతు పరిమాణం కలిగిన జీవులు పరమాణు కన్నులకు సూక్ష్మమైన వారని మనం ఎరిగి ఉన్నాము. అయినను సర్వకారణములకు పరమకారణం అనే గుణము జీవుని ఎందును భగవంతుని ఎందు నెలకొనినది. జీవులకు జీవుడు ఉన్నందుననే శరీరము అస్తిత్వం కలిగి ఉండను. దేహ మార్పులు కలుగుట జరుగుతున్నవి. అదే విధముగా భగవంతుడు విశ్వములను నెలకొనిందుననే ప్రకృతి నియమములను అమల్లో ఉన్నది. ఇచ్చట ఏకహ అంటే వ్యక్తిత్వం అనే పదము ప్రధానమైనది. మత్స్థాని సర్వభూతాన్ని నచాహం తేష్వస్తు అని భగవద్గీత 9.4 వివరించినట్లుగా పృథ్వీ జలము వాయువు అగ్ని ఆకాశము జీవజాలం వంటి సమస్తము అంటే భౌతికము ఆధ్యాత్మికము ఆత్మస్థితిలోనే ఉన్నవి. సర్వము భగవంతుని నుండి ఉద్భవించినప్పటికీ అతడు వానిపై ఆధారపడి ఉన్నాడని ఎవరు తలంపరాదు. భగవంతుడు జీవుడు ఇరువురును చైతన్య స్వరూపులే. జీవులుగా మన దేహ పరిధిలో చైతన్యవంతులమై ఉండు. అదే రీతిగా భగవంతుడు సమస్త బ్రహ్మాండమును కూర్చి ఎరిగి ఉండు. ఈ విషయము వేదం నుండిట్లో ద్రోపర్చినది. పృథివీ చాంతరిక్షం విజ్ఞాతరం అధికేన విజానీయాత్ ఏకమేవ ద్వితీయం ఆత్మజ్యోతి సమ్రాడి హోవాచ నైమ్లాలోకాన్ అస్పృజ సత్యం జ్ఞానం అనంతం అసంగోయం పురుష పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఈ వేదవాక్యాలన్నీను భగవంతుడు జీవుడు వ్యక్తిగతులన్నీ నిరూపిస్తున్నది. ఒకరు మహాగణులు కాగా ఇంకొక సూక్ష్మమైన వారై ఉన్నట్టు అయినను ఇరువులను సర్వకారణ కారణులే. దేహాపరిధుల పరిమితులు విశ్వదృష్ట అపరిమితులు. గుణరీత్యా మనం భగవంతుడితో సమానమే అయినప్పటికీ పరమాణరీత్యా అతనితో ఎన్నడూ సమానం కాజాలని సర్వదా గుర్తుంచుకున్నాను. అల్పబుద్ధి కలిగిన కొందరు తమ గుణరీత్యా భగవంతుతో సమానమని గుర్తించి పరమాణు రీత్యా అతనికి సమానమని మూర్ఖంగా తలుచుతుంది. వారి బుద్ధి అవిశుద్ధ బుద్ధయ అంటే మలిన బుద్ధి అని పిలవబడదు. అట్టి వారు పరమకారణం నిండుటకు పలు జన్మలు ఎత్తించిన పిదప చివరకు నిజమైన కృష్ణ సంబంధ జ్ఞానం ఎరిగిన వారై ఆ దేవతని శరణ చెచ్చారు. వాసుదేవ సర్వమితి మహాత్మ సుదుర్లభ. ఆ విధంగా వారు మహాత్ములు అగుతారు. భగవంతుడు ఘనమైన వాడు అంటే విభు, జీవుడు అల్పమైన వాడు అనగా అణువు అని తెలుసుకొని భగవంతుడితో తనకున్న సంబంధం ఎరగలిగిన భాగ్యవంతుడైనచో మనుషుడు పరిపూర్ణ జ్ఞానం నందున్న వాడని చెప్పబడు. తాను దేహమనియు దేహమునకు సంబంధించిన తనదనియు తలచవాడు తమస్సము ఉన్నట్టు వాడే అను. ఇదే అహమ్మమ అంటే జనస్య మోహోయం అహమ్మమేతి అనబడును. ఇదే మోహము మనుషుడు ఈ మోహం త్యజించి సమస్తమును పూర్తిగా నెరిగివలసి ఉన్నది. హరే కృష్ణ.
సో అచించ భేదాభేద తత్వం గురించి ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. అచించ భేదాభేద తత్వం అంటే ఆత్మ పరమాత్మకి లక్షణాలలో సేమ్, అలాని ఆత్మ పరమాత్మ ఒకటి కాదు. ఆత్మ చాలా అల్పమైనటువంటిది కానీ పరమాత్మ చాలా గొప్పది. సో ఇలాంటి ఒక తేడాని మనం అర్థం చేసుకోకుండా ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పేటువంటి మాయావాద సన్యాసుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఎవరు అని అంటే ఏకదండి సన్యాసులు. ఏకదండి సన్యాసులకు మీనింగ్ ఏమిటి అని అంటే వాళ్ళు ఎందుకు ఒకటే కర్ర పట్టుకుంటారు అని అంటే ఆత్మ పరమాత్మ ఒకటే అని చెప్పడం కోసం. జీవుడు పరమాత్మ ఒకటే, నేనే భగవంతుడు అని చెప్పడం. జీవుడు పరమాత్మ ఒకటే అంటే నేనే భగవంతుడు అని చెప్పడం అన్నట్లు. సో మరి మనమందరం ప్రతి ఒక్కళ్ళు భగవంతులే అయిపోతే మరి ఎందుకు ఇన్ని రకాల కల్మషాలు మనందరికీ? మనం ఎందుకు ఈ భౌతిక విషయంలో ఉండాలి? మనమే భగవంతులం అయినప్పుడు అవన్నీ కూడా అర్థం లేనటువంటి తత్వాలు. ఇలాంటి తత్వాలు తెలిసినటువంటి వ్యక్తుల యొక్క బుద్ధి గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు చాలా ఘాటుగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే వాళ్ళని మలిన బుద్ధి అని చెప్తున్నారు. ఎవరైతే ఆత్మ పరమాత్మ ఒకటే, నేనే భగవంతుణ్ణి అని చెప్తారో వాళ్ళకు ఉన్నటువంటి బుద్ధి మలినమైనటువంటి బుద్ధి అని చెప్తున్నారు. సో భగవంతుడు ఎప్పటికీ కూడా పూర్ణుడే. మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలమే. ఈ సమస్త సృష్టి కూడా భగవంతుడి నుంచే ఉద్భవించింది. ఇలాంటి అనేక సృష్టులు, అనేక విశ్వాలు భగవంతుడి నుంచి ఉద్భవించినాయి. ఇప్పుడు ఎన్ని విశ్వాలు ఉన్నాయో అన్ని విశ్వాలకి 10 రెట్లు విశ్వాలు భగవంతుడి నుంచి ఉద్భవించినా కానీ భగవంతుడిలో తరుగుదల అనేటువంటిది ఉండదు. అందుకనే మనకి ఇక్కడ చెప్తున్నా చూడండి, ఓం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఒక పూర్ణంలో నుంచి ఒక సగం తీసేసినా కానీ పూర్ణం పూర్ణంలానే ఉంటుంది. అంటే ఇన్ఫినిటీ పూర్ణం అంటే. సో అది భగవంతుడు అంటే. సో భగవంతుల్లో తరుగుదల అనేటువంటిది ఉండదు. ఇన్ని విషయాలు వచ్చేసినాయి, ఇంతమంది జీవులు వచ్చేసారు కాబట్టి భగవంతుడు క్షీణించిపోయారు, ఇక భగవంతుడు లేరు అని చెప్పేటువంటి సిద్ధాంతం మాయావాద సిద్ధాంతం అయితే అలా కాదు. నిజమైనటువంటి సిద్ధాంతం అంటే ఒక పూర్ణంలో నుంచి, ఒక సముద్రంలో నుంచి ఒక గ్లాస్ నీళ్లు తీసినా సముద్రంలో వచ్చే మార్పు ఉండదు, సముద్రంలో ఒక గ్లాస్ నీళ్లు పోసినా సముద్రంలో వచ్చే మార్పు ఉండదు. అలానే భగవంతుడి నుంచి ఎన్ని విశ్వాలు వచ్చినా, ఎన్ని జీవులు వచ్చినా కానీ, ఎంతమంది అంశాలుగా ఉద్భవించినా కానీ భగవంతుడు మాత్రం పూర్ణంగా ఎప్పుడూ అలానే ఉంటారు. అలా గుణరీత్యా మాత్రమే, ఎందుకంటే సముద్రంలో నుంచి తీసినటువంటి నీళ్ల యొక్క క్వాలిటీ, సముద్రపు నీళ్ల క్వాలిటీ సేమ్ ఉన్నట్లు భగవంతుడి యొక్క అంశలమైనటువంటి మనం భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలను కలిగి ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అలానే నేను భగవంతుడు ఒకటే అని ఎప్పుడూ అనకూడదు. ఓకే, అలా మనకి ఈ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు, జీవుడికి పరమాత్ముడికి ఉన్నటువంటి తేడా. ఓకే, మిగిలింది రేపు చదువుదాం మాతాజీ. 20 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం, 21 నుంచి రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్మతత్వాన్ని తెలియజేస్తున్నారు ఇంకా 2-3 శ్లోకాల్లో. 24వ శ్లోకం వరకు కూడా ఆత్మ యొక్క స్థితి గురించి మాట్లాడతారు. ఆ తరువాత మనకి ఈ ఆత్మ ఏ విధంగా ఈ భౌతిక శరీరంలో ఉండిపోయి భౌతిక కల్మశాలకి లోనవుతుంది, అయితే ఇలాంటి భౌతిక కల్మశాల నుంచి ఆత్మని ఏ విధంగా మళ్ళీ బయటికి తీయాలి, అంటే మురికి నీళ్ళలో పడినటువంటి ఉంగరాన్ని బయటికి తీసి శుద్ధి ఎలా చేస్తామో అలా ఈ భౌతిక కల్మశాలలో ఉన్నటువంటి ఆత్మని మళ్ళీ శుద్ధమైనటువంటి ఆత్మగా ఎలా మార్చాలి అని ప్రహ్లాదులు తర్వాత 4 శ్లోకాల్లో తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేమచ్చ ప్రతిపాదం. శ్రీకృష్ణ ప్రభుజీ.